శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భారీగా తరలి వస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పర్యాటకులు వెళ్తుండటంతో భారీగా రద్దీ ఏర్పడింది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డ్యామ్ వ్యూ పాయింట్, లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ ఉంది. ఘాట్ రోడ్లో వాహనాలు నిలపడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువన ఉన్న జూరాల ఆల్మట్టి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద పోటెత్తుతోంది. డ్యామ్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లో 4,54,710 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉంది. 5,26,501 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల నీటి మట్టం నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 204 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.